నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రు గారు. నమస్తే నాన్న. అకార్డింగ్ టు న్యూమరాలజీ చెప్పండి సార్, ఎందుకంటే లాస్ట్ టైం మీరు చెప్పినటువంటి అంటే రాంగ్ నెంబర్స్ కానివ్వండి, రాంగ్ లెటర్స్ కానివ్వండి, ఒక పేర్లో ఉంటే దాని ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందో చెప్పారు. బట్ మ్యారేజ్కి వచ్చేటప్పటికీ డేట్తో సహా, ముహూర్తంతో సహా, అంటే ఆ టైంతో సహా క్యాలిక్యులేట్ చేసి మరీ చెప్తున్నాం. న్యూమరాలజీ దానికి ఏ విధంగా హెల్ప్ అవుతుంది? అండ్ మీరు మ్యారేజ్ డేట్స్ కానివ్వండి, అవి కానివ్వండి, చాలామందికి పెట్టున్నారు. కొంతమంది రాంగ్ నెంబర్స్ వల్ల ఏ విధంగా వాళ్ళకి సంబంధించినటువంటి పర్సనల్ లైఫ్ బ్యాడ్ అయిందంటారు, ఏ నెంబర్ వల్ల ఎక్కువగా అంటే బ్యాడ్ అవుతుందంటారు? అన్న, మ్యారేజ్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ ఫెస్టివల్. అది వందేళ్ళకి ఒకసారి వచ్చే పండగ. ఈ మధ్య ఏమైపోయిందంటే మ్యారేజ్ చాలామందికి 2, 3, 4 అయిపోతున్నాయి. ఎంత జాగ్రత్తగా, ఇప్పుడు ఒక అమ్మాయి ఉంది, ఈ అమ్మాయికి 4 సంబంధాలు వచ్చాయి, దాంట్లో బెస్ట్ ఉందా లేదా, లేదా ఇంకా ఆగాల? పేరెంట్స్ చాలా ఇంపార్టెంట్ ఇది టాపిక్. ఎందుకంటే ఒక అమ్మాయి వెల్ ఎడ్యుకేటెడ్, జాబ్ చేస్తూ ఉంది, తొందరపడి ఎవరికొకరు ఇచ్చి మనం పెళ్ళి చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, లెటర్ ఏ ఒక అమ్మాయి ఉంది, అమృత. లెటర్ ఏకి బెస్ట్ లెటర్ మ్యాచ్ వచ్చి లెటర్ ఏనే. ఏ అండ్ ఏ కలిస్తే అమృతం. కొట్లాటలు లేవు, విడాకులు రావు. సో తల్లిదండ్రులు హ్యాపీ, సేఫ్గా ఉంటారు తల్లిదండ్రులు. తల్లిదండ్రుల ఇన్వాల్వ్మెంట్ ఉండదు, వాళ్ళకి బాధపడాల్సిన అవసరం. ఎందుకంటే పిల్లలు బాగుంటేనే తల్లిదండ్రులు ఆనందంగా ఉంటారు. చాలామంది తల్లిదండ్రులు పిల్లలకి చేసేయాలి 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 ఏదో సంబంధం చేసేయడం వల్ల అది రాంగ్ మ్యాచ్ అయ్యి ఈ అబ్బాయి మంచోడే ఉంటాడు, ఈ అమ్మాయి మంచిదే ఉంటుంది, ఇద్దరికి పడని నంబర్లో ఉండడం వల్ల కాపురాలు కూలిపోతున్నాయి. ఎంతో గ్రాండ్గా తల్లిదండ్రులు పెళ్ళిళ్ళు చేస్తున్నారు, 6 నెలలకు 1 సంవత్సరంగా 1.5 సంవత్సరం విడిపోతున్నారు. ఒకప్పుడు 7 మంది లెక్కేయచ్చు విలేజ్లో, 1 ఇద్దరు డైవర్స్ ఉండేవాళ్ళు. ఇప్పుడు 1000 మంది ఉంటే ఆల్మోస్ట్, అంటే ప్రతి 5 మందిలో ఒక డైవర్స్ కనబడుతూ ఉంది. అంటే రేట్ ఈస్ రైజింగ్. ఒక 3-4% ఉండేది 20-23% వచ్చేసింది. దీనికి కారణం ఏమంటే మనం సెలెక్ట్ చేసిన అమ్మాయా అబ్బాయా వాళ్ళిద్దరు కంపాటిబుల్ లేకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్, అమ్మాయి 3లో పుట్టింది, 6లో పుట్టిన అబ్బాయి నుంచి పెళ్లి చేయకూడదు. అమ్మాయి 6లో పుట్టింది, 1, 10, 19, 20 పుట్టిన అబ్బాయి నుంచి పెళ్లి చేయకూడదు. ఇవి రాంగ్ మ్యాచ్లు. సో 1లో పుట్టిన వాళ్ళు 8, 1 సూర్యుడు, 8 శనిశ్వరుడు, వీళ్ళిద్దరికి పడదు. తండ్రి కొడుకులైనప్పటికీ, నిజాయితీ పర్లేనప్పటికీ వాళ్ళ వాళ్ళ థింకింగ్ డిఫరెంట్గా ఉంటుంది. కాబట్టి మనం చేసేటప్పుడు కాంబినేషన్స్ చూసుకోవాలి. నేను ఇప్పుడు చెప్పినట్టు ఏ లెటర్ పుట్టిన అమ్మాయిని, ఏ లెటర్ పుట్టిన అబ్బాయిని చేస్తే చాలా బాగుంటుంది. సెకండ్, వాళ్ళ పేర్లో బలం ఎంత ఉంది, ఈ పేర్లో బలం, ఈ పేర్లో బలం మ్యాచ్ అయ్యాయా, ఎంత పర్సెంట్ మ్యాచ్ అయ్యాయి. 75% తక్కువ మ్యాచ్ అయితే మ్యాచ్ మనం డ్రాప్ అయిపోవడం ఉత్తమం. 20 సంబంధాలు చూసిన నష్టం లేదు, కానీ బెస్ట్ ఎత్తకాలి. మహాసముద్రం చెలికినప్పుడు ఫస్ట్ విషము అన్నీ వచ్చిన తర్వాతే అమృతం వచ్చింది. ఓపిక ఉండాలి, ఆ ఓపికగా ఎతకాలి. మంచి సంబంధం కుదిరినప్పుడే మ్యారేజ్ చేయాలి. సో కర్నూల్లో నేను గవర్నమెంట్ డాక్టర్గా ఉన్నప్పుడు ఒక ఆమె వచ్చింది, సార్ మంచి సంబంధము, కోటీశ్వర్లు బెంగళూరులో ఉంటారు, పైన కట్నం గిట్నం కూడా ఏం అడగలేదు. సో అమ్మాయి చాలా బాగుంటుంది, ఈ అమ్మాయి బీటెక్, ఆ అబ్బాయి కూడా బీటెక్, జాబ్ చేస్తున్నాడు. ఈ అమ్మాయి మ్యారేజ్ అయిన తర్వాత ఈ అబ్బాయి జాబ్లో పెడతాడు, నీ అన్నీ చూసి వద్దు అన్న. ఊకే చేసుకున్నా వద్దు, వాళ్ళే డబ్బులు పెట్టి చేసుకున్నా వద్దు. సో ఆ అమ్మాయికి ఇంత బంగారు పెడతారు, ఎన్నో చెప్పింది ఆమె. నేను చెప్పాను, అమ్మాయి బాగుంటే కదా. మళ్ళా 1 వీక్ తర్వాత వచ్చింది, వచ్చి మళ్ళా పెట్టింది, మర్చిపోయి ఉంటాడు అనుకోని, బాగాలేదని చెప్పాను కదా అమ్మా, ఇది బాగాలేదమ్మా, సరే వెళ్ళిపోయింది, నాకు చెప్పలేదు, చెప్పకుండా మ్యారేజ్ చేసేసింది. మ్యారేజ్ చేసిన తర్వాత 6 నెలల తర్వాత గలాటలు స్టార్ట్. ఆ అబ్బాయి విపరీతమైన సాడిస్ అంది తెలిసే, బెంగళూరు చుట్టుపక్కల ఎవ్వరు చిన్న విషయం పడితే ఆ విషయం మీద 5-6 గంటలు కొట్లాడగలడు. ఫ్రెండ్స్ అబ్బాయిలనే టార్చర్ పెట్టేవాడు అనమాట. ఫ్రెండ్స్ అందరూ కూడా వాడి దెబ్బకు పారిపోయి దగ్గర కూడా రావడం మానేశారు. సో బెంగళూరు చుట్టుపక్కల 300 కిలోమీటర్ల వరకు మనోడి పేరు కీర్తి వెళ్ళిపోయి ఎవ్వరు అమ్మాయిని ఇవ్వకపోతే కర్నూలుకి వచ్చి మేమే పెళ్లి చేసుకుంటాం, మీరు ఏమి ఇవ్వద్దండి. అంటే వీళ్ళు మేము 1 ఇయర్ వరకు అనుకోలేదు మ్యారేజు, ఇప్పుడు ఏమి రెడీ కాలేదంటే మేమే పెట్టేసుకుంటాం, మేమే చేసేసుకుంటామని తీసుకెళ్ళిపోయినారు. మనోడికి ఎవరైనా చూసి నవ్వినా కోపము, ఎవరైనా పలకరిస్తే పలకరించినా కోపము. ఆయన కండిషన్స్ బొమ్మలాగా ఉండాలి, డాల్ లాగా. ఇతను మాట్లాడితేనే మహాడాలి, ఎవరితో రిప్లై ఇవ్వకూడదు. జాబ్ ఉంది, చదువు ఉంది, అన్నీ ఉన్నా
సోషల్ బిహేవియర్ చాలా ఇంపార్టెంట్ ఈ సంఘంలో. ఎవరన్నా పలకరిస్తే ఎవరన్నా పలకరిస్తారు, నవ్వితే ఎవరన్నా నవ్వుతారు. ప్రతిదాన్ని తప్పుగా తీసుకోవడం అనేది చాలా తప్పు. సో ఆ అమ్మాయి 1 ఇయర్కే బ్యాక్ వచ్చేసింది. ఎన్నో అమ్మాయిని ఎంతో రాసి రంపాన దెబ్బలు అన్నీ. సో మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గర తీసుకొచ్చింది. ఈ న్యూమరాలజీ పవర్ ఏమంటే, నేను ఫస్టే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్, మనం జాగ్రత్తగా మ్యాచ్ అయ్యే సంబంధాలే తీసుకుంటే చాలా బాగుంటుంది. సెకండ్ స్టెప్ ఏమంటే, ఇలా చేసేసుకున్నారు, దూరంగా ఉన్నారు, కలిపే పవర్ కూడా న్యూమరాలజీలో ఉంది. సో మళ్ళా ఆ అమ్మాయి పేరుని ఆ అబ్బాయి పేరులోకి మ్యాచ్ చేసి కోర్స్ రాయడం. ఆ అమ్మాయి రాసింది, భర్త పేరు ఆ అమ్మాయి రాసింది, ఆ అమ్మాయి పేరు ఆ అమ్మాయి రాసింది. మళ్ళీ ఒక 40 డేస్కి ఆ అబ్బాయి వచ్చి సారీ చెప్పి తీసుకెళ్ళాడు. సో నేను చెప్పిన స్టోన్స్ ఆ అమ్మాయి వేసుకుంది, ఆ అబ్బాయికి వేయించింది. ఆల్మోస్ట్ ఇప్పుడు 9 ఇయర్స్ అయ్యింది, ఇద్దరు పిల్లలు బాగున్నారు. సో న్యూమరాలజీ పవర్తో మనం ఏమైనా చేయొచ్చు. బట్ ఫస్ట్ స్టెప్ ఏంటంటే, ఫస్ట్లోనే మనం బెస్ట్ మ్యాచ్ తీసుకుంటే బిడ్డకి ఎలాంటి బాధలు వద్దు. మన ఇంట్లో మన బిడ్డ ఎంత హ్యాపీగా ఉందో ఆ ఇంట్లో కూడా అంతే హ్యాపీగా ఫీల్ అవ్వాలి. అక్కడ కూడా వాళ్ళ అమ్మా నాన్నలా ఫీల్ అవ్వాలి. అంతే హ్యాపీగా ఉంటే మనకు ఇక్కడ ఏ ఊర్లో ఉన్నా మనం హ్యాపీగా ఉంటాం. లేదంటే ఆ బిడ్డ ఎట్లుందో, ఏం చేస్తున్నారో, చంపేస్తున్నారా, బాగా చూసుకున్నారా, కొడుతున్నారా, ఇవన్నీ మనం తెలిసే పేరెంట్స్గా మనం ఆ బాధను తట్టుకోలేం. సో నేను చెప్పేది ఏమంటే, ప్రతిదానికి ఒక మ్యాచ్ ఉంటుంది. ఫర్ లెటర్ ఎస్ ఉందనుకోండి, లెటర్ ఎస్ వాళ్ళకి వి లెటర్ వాళ్ళకి మ్యారేజ్ చేయకూడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంటు. ఎస్ అంటే 3 అంటే జూపిటర్ దేవతల గురువు, వి అంటే శుక్రుడు రాక్షసుల గురువు. ఇద్దరికి పడదు. సో దేవతలు రాక్షసులు ఒకే ఇంట్లో వేస్తే కురుక్షేత్రం, కొట్లాట్లు, గలాటాలు, విడాకులు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు వచ్చేస్తాయి. ఏ లెటర్ వాళ్ళని కూడా వి లెటర్ వాళ్ళకి ఇచ్చి మ్యారేజ్ చేయకూడదు. వి లెటర్, డబ్ల్యూ లెటర్, అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఏమంటే, ఏ లెటర్ వాళ్ళని బి లెటర్ వాళ్ళు చేసుకుంటే ఏమైతే, ఏ అంటే 1 సూర్యుడు, బి అంటే 2 చంద్రుడు. ఈయన ఉంటే ఈయనుండడు, ఈయన ఉంటే ఈయనుండడు. సో వీళ్ళిద్దరికి పడదు. అంటే ఇట్స్ బై బర్త్ ద నంబర్స్ ఆర్ నాట్ మ్యాచింగ్. సో ఏ లెటర్ని బి లెటర్కి అవాయిడ్ చేయాలి, వీలైతే కే లెటర్కి అవాయిడ్ చేయండి. ఏ బెస్ట్ మ్యాచ్, ఏకి సి మంచి మ్యాచ్, ఏకి డి మంచి మ్యాచ్. సో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. 100 ప్రిన్సిపల్స్ అంటే 1000 అబద్ధాలు పెళ్లి చేయమంటారు. మనం ఏమంటామంటే, ఒక లెటర్ మార్చి పెళ్లి చేస్తే పొంతలతో బ్రహ్మాండంగా ఉంటుంది కాపురం. అడ్జస్ట్ అయిపోతారు అమ్మాయి కానీ అబ్బాయి కానీ. ఎందుకంటే వీళ్ళ పుట్టి పెరిగిన వాతావరణం వేరే ఉంటుంది, అబ్బాయి పుట్టి పెరిగిన వాతావరణం ఏరియా వేరే ఉంటుంది. కలిసి ఉండాలన్నప్పుడు స్టార్టింగ్లో కొంచెం మనస్పర్ధలు వస్తాయి. చాలామంది ఉంటే మేము 2 నెలలు బాగున్నాం, మళ్ళీ కొట్లాటలు వచ్చాయి, 6 నెలలు బాగున్నాం, కొట్లాటలు వచ్చాయి. చాలామందికి ఇప్పుడు పెళ్ళైన మొదటి రోజు కొట్లాటలు వస్తున్నాయి. సో మనం పెళ్ళిళ్ళలో జాగ్రత్తగా జంట మ్యాచ్ చూసుకోవాలి. చాలా దగ్గరలో మీకు తెలిసే ఉంటుంది, ఒక అమ్మాయికి మ్యారేజ్ లేట్ అవుతుంటుంది, మంచి జాబ్ ఉంటుంది, లక్ష్మి అనుకో, లేదా లలిత, ముందు ఏదో యాడ్ చేసి శ్రీ లలితను, లేదా లలిత తీసేసి లక్ష్మి అని పేరు పెట్టు. చాలా దగ్గర నేను కొన్ని వేల దగ్గర విన్నాను ఇవి. మా అమ్మాయికి పెళ్ళి కాకపోతే సార్ మమతాని పెట్టేశాము, పెళ్ళి అయిపోయింది. అంటే జాతకాన్ని మార్చే శక్తి పేరుకుంటుంది. పేరులో ఎంత బలం ఉంటుంది అంటే, నా భాష చెప్పాలంటే పేరే మంత్రం. మంత్రం ఇజ్ ఈక్వల్ టు దైవ బలం. ఇలా చాలామంది అమ్మాయిలు సర్టిఫికెట్లో ఒక పేరు, అత్తింట్లో ఒక పేరు, ఆ లైఫ్ అంతా కన్ఫ్యూజన్ అయిపోతుంది. నేనేమంటే, పేరు మార్చాల్సిన అవసరం లేదు, ఉన్న పేరులోనే వైబ్రేషన్స్ మార్చుదాం. ఈ పాజిటివ్ కాస్మిక్ ఎనర్జీ అని మన చుట్టూ ఉంటే దైవరక్ష మన చుట్టూ ఉన్నట్టు. నెగిటివ్ ఎనర్జీ అంటే ఏముంది, చాలామంది మనం చూస్తున్నాం, మనం పెళ్ళైన రోజు నుంచి బాధలు పడుతుంటారు, లక్షలు డబ్బులు ఖర్చు పెట్టి తల్లిదండ్రులు పెళ్ళిళ్ళు చేసి ఉంటారు, కాపురాలు బాగుండవు. సో మనకి ఈ బాధలు వద్దు. పిల్లల పేర్లు మ్యాచ్ అయినాయి లేదా, అబ్బాయి అమ్మాయి పేరు ఫస్ట్ ఇంపార్టెంట్, డేట్ ఆఫ్ బర్త్లు మ్యాచ్ అయ్యలేదు, పుట్టుకలు మ్యాచ్ అయ్యలేదా, ఏం లోపం ఉంది చూసుకొని 75% పైన ఉంటే నేను పెళ్ళిళ్ళు చేసుకోమని చెప్తాను. పెళ్ళిళ్ళకి ముహూర్తాలు అంటే డేట్ ఆఫ్ ఏ డేట్ చేసుకుంటే బాగుంటుంది, ఏ టైం చేసుకుంటే బాగుంది, యాజ్ పర్ న్యూమరాలజీ నేను 100,000 మందికి గైడెన్స్ ఇస్తే 100,000 మంది కాపురాలు 3 పూలు 6 కాయల్లా ఉన్నాయి. అండ్ విడిపోవడానికి సిద్ధంగా ఉన్న 50,000 జంటలు నేను మా నాన్నగారు నెహ్రూ గారు ఒక లెటర్ మార్చి కలిపాం. అంటే పెళ్ళిళ్ళప్పుడు ఎంత జాగ్రత్త తీసుకుంటామో, భార్యాభర్తలు వేరే వేరే ఉంటారు, పిల్లలు ఉంటారు. సో భర్త ఏమంటాడు, నాకు ఆ భార్య వద్దు అంటాడు, భార్య ఏమంటే భర్తే కావాలంటుంది. అప్పుడు భార్య వచ్చి మత కరెక్షన్ తీసుకున్నప్పుడు ఆయన పేరుని ఈయన పేరుని రామ్ కోట రాసి వీళ్ళ పేరు రాసి ఆ వైబ్రేషన్, అతనే ఫోన్ చేస్తాడు, నువ్వు నాకు కావాలి వచ్చేసేయి తప్పయింది. అట్లా 50,000 జంటలు కలిపాం. సో మనమంతా అంటే ఇప్పుడు ఏ లెటర్ గురించి చెప్పాను, చాలా బి లెటర్, సి లెటర్, డి లెటర్, ప్రతి లెటర్ గురించి ఓపిక్గా ప్రతిరోజు చెప్తాను.
ఏ లెటర్ వాళ్ళు ఏ లెటర్ని అవాయిడ్ చేస్తే బాగుంటుంది, ఏ లెటర్ని చేసుకుంటే బాగుంటుంది, ఏ స్టోన్ వేసుకుంటే బాగుంటుంది, పెళ్ళప్పుడు ఏ స్టోన్ వేసుకుంటే బాగుంటుంది, పెళ్లి కొడుకు ఏ స్టోన్ వేస్తే బాగుంటుంది, పెళ్ళిలో ఏ కలర్ బట్టలు వేసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ ఫాలో అయితే మన లైఫ్ పండగలా ఉంటుంది. ఎందుకంటే పెళ్ళి అనేది ద మోస్ట్ బ్యూటిఫుల్ మెమరీ ఫర్ ఆల్. అది బ్యూటిఫుల్ మెమరీగా ఉండాలి కానీ వైల్డ్ మెమరీ లేకపోతే ఒక భయంకరమైన థాట్ కలిసి భయపడి ఇలా ఉండకూడదు. చాలామంది అమ్మాయిలు నాకు చెప్పేటప్పుడు ఇవే గుర్తాయి, కొడతారు సార్, భయంకరంగా కొడతాడు నా వల్ల కాబట్టి. కొంతమంది అబ్బాయిలు చెప్తారు సార్ భలే ఏడిపిస్తా ఉంది సార్, ఫ్రీడమే పోయింది సార్ నాకు, నేను ఈ లేట్ పోతే ఇంట్లో కొట్లాట్లు 490 కేసులు పెట్టిన వాళ్ళు అబ్బాయిలు వచ్చి నాకు నా మీద కేసులు పెట్టారు, అమ్మాయిలు వచ్చి ఇట్లా అబ్బాయిల మీద 490 జైల్లో పెట్టిన వాళ్ళు చాలామంది ఉంది. అంటే ఎవరు కొట్టుకొని విడిపోవాలని అయితే పెళ్ళిళ్ళు చేసుకోవట్లేదు కదా. ఒక చిన్న రాంగ్ నంబర్ వల్ల ఇది నంబర్ గేమ్, ఇది ఈ నంబర్ గేమ్లో ఎవరైతే నంబర్ని అనుకూలంగా పెట్టుకుంటారో వాళ్ళు గెలుస్తారు. నంబర్ అనుకూలం లేని వాళ్ళు ఆ లైఫ్లో పర్సనల్ లైఫ్లో జీవితంలో అంటే ఇంపార్టెంట్ది పర్సనల్ లైఫ్ ఎక్కువ. మనం ఆఫీస్లో 8 అవర్స్ మీద టైం అంతా ఇంట్లో ఉండాలి, అక్కడ నంబర్స్ బాగుంటే మనం గెలుస్తాం, ఆ కాపురాన్ని ఎంజాయ్ చేస్తాం. సో ప్రతి ఒక్కరు లైఫ్లో హ్యాపీగా హెల్తీగా వెల్తీగా మంచి పర్సనల్ లైఫ్ ఉండాలంటే పేరులో మంచి నంబర్స్ ఉంటేనే అది సాధ్యం. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చాలామంది నేమ్ కరెక్షన్స్ కోసం అని చెప్పేసి డైరెక్ట్ మెసేజ్లో పెట్టేస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని మరీ పెడుతూ ఉంటారు. అండ్ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో కూడా అకార్డింగ్ టు న్యూమరాలజీ ఏ విధంగా వెళ్ళాలి, అకార్డింగ్ టు గ్రఫాలజీ ఏ విధంగా వెళ్ళాలి, నేమ్ సిగ్నేచర్ ఏ విధంగా ఉండాలి అనేటువంటి వాటికి సంబంధించిన కూడా సజెషన్స్ అవి చేస్తూ ఉంటారు మీరు. అండ్ దేనికైనా అపాయింట్మెంట్కి ఒక ప్రాసెస్ ఉంటుంది. కన్సల్టేషన్ అని అంటే అది ఏ కేటగిరీలో ఉండేటువంటి పర్సన్స్కైనా సరే, ఏ కేటగిరీలో ఉండేటువంటి సబ్జెక్ట్కైనా సరే ప్రొఫెషన్ బట్టి అపాయింట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి అడుగుతున్నాను. మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవాలి అంటే ప్రాసెస్ ఏంటి? నన్ను చిన్నపిల్లలకి లేట్ చేయకుండా, చాలామంది ఏమంటే 6 నెలలు సంవత్సరం కూడా కన్న లడ్డు పండు అని పిలుస్తున్నారు, పేర్లు పెట్టుకోవట్లేదు, అంటే ఒక పేరుకి రావట్లేదు. వైఫ్ ఒక నేము, హస్బెండ్ ఒక నేము, అత్త ఒక పేరు సజెస్ట్ చేయడం, ఇట్లా ఏమవుతుందంటే లేట్ చేసేస్తున్నారు. సో మీరేం చేస్తారంటే మీరు నా అపాయింట్మెంట్ తీసుకుంటే బిడ్డ పుట్టిన డేట్, మంత్, ఇయర్, బర్త్ నంబర్, డిస్ నంబర్ చూసి మీకు 10 నేమ్స్ నేనే సజెస్ట్ చేస్తాను అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళకి. ఆ నేమ్స్లో ఆ బెస్ట్ నేమ్ మీరు చూసుకొని ఆ 10లో నాకు అన్ని 10 బెస్టే ఒక నేమ్ నాకు చెప్తే దాంట్లో మీకు ఏ లక్కీ నెంబర్ వస్తుంది. నేమ్కి లక్కీ నెంబర్, లక్కీ కలర్స్ మారిపోతాయి. విజయవాడ అంటే ఒక బస్సు, తిరుపతి అంటే వేరే బస్సు, కరీంనగర్ వేరే బస్సు. అట్లా మన డేట్ ఆఫ్ బర్త్కి యాప్ట్గా కొన్ని పేర్లు ఉంటాయి. నేను 100% పవర్ ఉన్న పేర్లే మీకు సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే మనం తక్కువ పవర్ పేరు పెట్టుకోవడం వల్ల వాళ్ళకి ఆ నేమ్ వల్ల పెద్ద యూజ్ ఉండదు. 100% పవర్ ఉండే పేర్లు మీకు సజెస్ట్ చేస్తాను. నేను చెప్పిన పేర్లు పిల్లలకు పెట్టండి. వాళ్ళ లైఫ్ అంతా కూడా తల్లిదండ్రులు గౌరవిస్తూ, విద్యలో బాగా రాణిస్తూ, మీ వంశం పేరు నిలబెడుతూ ఆయుష్ ఎక్కువ ఉంటుంది, డబ్బు ఎక్కువ ఉంటుంది. సో కొంచెం పెద్దవాళ్ళకి వాళ్ళ పేర్లో బాగున్నాయా లేదా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మాయి 23 ఇయర్స్, మ్యారేజ్కి ప్రపోజల్స్ వస్తున్నాయి, ఖచ్చితంగా ఆ అమ్మాయికి మ్యారేజ్ ముందే న్యూమరాలజీ చూపించుకోవాలి. న్యూమరాలజీ అడ్వాంటేజ్ ఏమంటే కంపాటిబుల్ చెప్తాం, ఈ నంబర్ ఈ నంబర్లు చేసుకోవాలా వద్దా, మ్యారేజ్ మ్యాచెస్ డేట్స్ కూడా ఇస్తున్నాం, ఈ డేట్లో చేసుకుంటే మీ మ్యాచ్ బాగుంది. నేను మోర్ దెన్ 1 లాక్ పీపుల్కి, కపుల్స్కి డేట్లు ఇచ్చాను, అందరూ బాగున్నాయి, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు, కొట్లాట్లేదు. సో కంపాటిబిలిటీ ఫర్ మ్యారేజెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 4వ తేదీ, 13, 22, 30 తేదీ చేసి 31 చేసుకున్న మ్యారేజెస్ ఎక్కువ భాగం దే ఆర్ హ్యావింగ్ ప్రాబ్లమ్స్. ఈవెన్ 8, 17, 20 మ్యారేజ్ కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నాయి. సో బిఫోర్ మ్యారేజ్ అమ్మాయిలకి ఖచ్చితంగా కన్సల్ట్ అవ్వండి, ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోండి. పెద్దవాళ్ళకి మీ పేరులో పవర్ ఎంత ఉంది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మన పేరు బాగుందా బాగాలేదా, మన పేరులో ఎంత పవర్ ఉంది. సో మీ పేరులో ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ వచ్చే నంబర్స్ ఉన్నాయా, యాక్సిడెంట్స్ వచ్చే నంబర్స్ ఉన్నాయా, సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే నంబర్స్ ఉన్నాయా నేను క్లియర్ చెప్తాను. సో 2 వాట్సాప్ నంబర్లు ఇస్తాను, మీరు మీ పూర్తి పేరు, 1, 2 పిలిచే పేరు, 3 డేట్ ఆఫ్ బర్త్, ఈ 3 పెట్టండి. సో నా వాట్సాప్ నెంబర్ 2 ఇస్తాను. అక్కడ వాట్సాప్ చేశాక 24 అవర్స్ లోపల మీ పేరు బాగుందా బాగాలేదా, బాగున్న వాళ్ళని పక్కన పెట్టేస్తాను, సో మీరు బాగున్నారు సార్, యూఆర్ వెరీ లక్కీ పర్సన్ అని. బాగాలేని వాళ్ళకి నేను వాయిస్ ఇవ్వడం జరుగుతుంది, మీరు అపాయింట్మెంట్ తీసుకోండి ఈ నెంబర్ నుంచి. సో స్టాఫ్ ఒక 20 మెంబర్స్ ఉంటారు, మీకు గైడ్ చేస్తారు, మీరు ఏ నెంబర్ చేయాలి కూడా నేను మీకు ఇస్తాను. బాగాలేని వాళ్ళకి మాత్రమే నా అడ్వైస్ ఏమంటే టేక్ మై అపాయింట్మెంట్, బాగున్నవాళ్ళు యూఆర్ లక్కీ. సో వాట్సాప్ నెంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నెంబర్ 9121685513, 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్
9996000317 9996000317 స్క్రీన్లో మీరు ఏ నంబర్కి వాట్సాప్ పెట్టినా మీకు 24 అవర్స్ రిప్లై వస్తుంది. అంటే బాగాలేని వాళ్ళు అంటే 13 నంబర్ బాగాలేని నంబర్లు ఎక్కువ ఉండవు సార్, 7-8 నంబర్సే 12, 13, 16, 18, 31, 33 ఈ నంబర్స్ లేకుండా ఉంటే మ్యాక్సిమం మనం బాగున్నట్టే. సో మన పేరులో పవర్ ఎంతని చూస్తాను, 60 పైన పవర్ ఉంటే యువర్ ఇట్స్ వెరీ గుడ్, 20% 30% ఉన్నవాళ్ళు మాత్రమే అపాయింట్మెంట్ తీసుకోమని చెప్పి. ఎందుకంటే అది ఇట్స్ వెరీ బ్యాడ్, 30 అంటే ఇట్ మే లీడ్ టు సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ క్రైసిస్, యాక్సిడెంట్స్ ఎక్సెట్రా. సో అది క్లియర్గా మీకు వాయిస్ ఇస్తాను మీ పేర్లు ఏముందని. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. చూసారు కదండి వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక అకార్డింగ్ టు న్యూమరాలజీ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి సమస్యలు ఏదైనా ఫేస్ చేస్తూ ఉంటే న్యూమరాలజీ ప్రకారం మీరు వెళ్ళాలి అనుకుంటే ఆన్లైన్ ప్రాసెస్ ఒకటి ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయంలో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు సో చాలా పేషెంట్స్ తోటి అప్పటికప్పుడే అపాయింట్మెంట్ ఎవరైనా తీసుకుంటే వాళ్ళకి టైం తీసుకొని మరీ చేస్తూ ఉంటారు. సో ఆసక్తి కలిగిన వారు త్రూ ఆన్లైన్ కన్సల్టేషన్ మీరు తీసుకోవాలి అనుకుంటే త్రూ వాట్సాప్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు. ఇప్పుడున్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వల్ల డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు డైరెక్ట్ అపాయింట్మెంట్ కాకుండా ఆన్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటారు. కాబట్టి ఆసక్తి కలిగిన వారు త్రూ ఆన్లైన్ మీరు కన్సల్టేషన్ తీసుకోవచ్చు అండి. వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.